ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశితో హిందువుల పండుగలు మొదలవుతాయి. ఇక అత్యంత పవిత్రమైంది శ్రావణమాసం. అమ్మవారి ఆలయాలతో పాటు శివకేశవుల ఆలయాలు ఈ మాసంలో భక్తులతో కిటకిటలాడతాయి. మహిళలు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతాలు నిర్వహిస్తారు. దీంతో నెల మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తుంది. శ్రావణ మాసంలో చేసే కొన్ని పూజలు, వ్రతాల వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, అపార పుణ్యం వస్తుందంటారు. 12 మాసాల్లో శ్రావణ మాసాన్ని పండుగల మాసంగా చెప్పుకోవటంలో అతిశయోక్తి కాదు. ఈ ఏడాది ఆగస్టు నెలలో 5వ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే శివుడితో పాటు విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమని పండితులు చెబుతారు. అందుకే ఈ నెలలో వచ్చే మంగళ శుక్రవారాల్లో మహిళలు వ్రతాలు చేసుకుంటారు. శివకేశవులు అమ్మవార్లను పూజించటం వల్ల దోషాలు పోయి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో 19న రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకుంటారు. ఆగస్టు 26, 27 తేదీలలో శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. అదేవిధంగా హరియాలి, తీజ్, నాగపంచమి కూడా ఇదే మాసంలో వస్తాయి. ఇక శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. కొందరు మంగళవారాలు, మంగళగౌరి వ్రతాలను ఆచరిస్తారు. ఆగస్టు 15వ తేదీన పుత్రదా ఏకాదశి. ఆ రోజున సంతానం లేని వారు విష్ణుదేవుడిని పూజిస్తే సంతానం కలుగుతుందని చెబుతుంటారు. ఎవరైనా అప్పుల బాధలో ఉన్నట్టయితే ఆ రుణ విముక్తి కోసం కొన్ని అక్షతలను నీటిలో కలపాలి. శ్రావణ మాసంలోని ఏదైనా రాత్రి సమయంలో శివలింగానికి ఈ నీటిలో అభిషేకం చేయాలని చెబుతారు. ఇలా చేయటం ద్వారా రుణభారం తగ్గటం ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.